హాయ్ వ్యూయర్స్, నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా ఇవాళ టీజర్ రిలీజ్ అయింది. దసరా సినిమా పేరు, అసలు ఏ బ్యాక్డ్రాప్తో వచ్చింది, అసలు అందరూ నటీనటులు ఎవరు, కథ ఏంటి, కథాంశం ఏంటి, అసలు ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, దసరా టీజర్ నాని గారిది ఇవాళ రిలీజ్ అయింది, అసలు ఏ బ్యాక్డ్రాప్తో వస్తుంది అనుకోవచ్చు ఆ సినిమా? అంటే ఒక రగ్డ్ గెటప్లో నాని కనిపించారు. ఓకే. సాధారణంగా నేచురల్ స్టార్ నాని అంటే సంప్రదాయ సినిమాలు చాలా ఉన్నాయి, గతంలో చాలా హిట్ అయినాయి కూడా. గడ్డం పెంచుకుని పూర్తిగా రగ్గుడు క్యారెక్టర్ అనేది ఫస్ట్ టైం అని చెప్పాలి. ఓకే. అలా మనకు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో కీర్తి సురేష్ ఉన్నారు. ఓకే. శ్రీకాంత్ బోధల డైరెక్టర్, అంటే ఫస్ట్ టైం అతనికి ఈ సినిమా డెబ్యూట్ సినిమా, డెబ్యూ సినిమాగా చెప్పాలి డైరెక్టర్గా. అంటే సుకుమార్ శిష్యుడు అతను. ఓకే. మరి ఈ సినిమాకి అంటే మార్చి 30 రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే ప్రకటించేశారు ముందే. సుధాకర్ చెరుకూరిన నిర్మాత, సంతోష్ నారాయణ సంగీతం. ఓకే. మనకి టీజర్ చూస్తే ఏమర్థమైందంటే అంటే హీరోయిన్ ఎక్కడ చూపించలేదు. ఓకే. అంటే అసలు హీరోయిన్ ప్రధానంగానే హీరోయిన్ బ్యాక్డ్రాప్లో హీరోయిన్కి ఏదో జరిగితే అది పగదీర్చిన కథాంశంగా చెప్తున్నారు. మరి ఓకే చెప్పేది అంటే ఒక చిన్న పల్లెటూళ్ళలో జరిగిన కథగా, అక్కడ మన నాని డైలాగులు తప్పితే సినిమాకి సంబంధించినంత వరకు ఇంకేది రివీల్ కానే లేదు. అంటే మందంటే మాకు వ్యసనం కాదు, ఒక సంప్రదాయం అన్నట్టుగా ఒక డైలాగ్ చెప్పించారు అక్కడ. ఓవరాల్గా ఇది ఈ దీనికి సంబంధించిన దసరాకి సంబంధించిన. ఓకే. కానీ ఏదో మనకు టీజర్లో చూస్తే కనుక ఏదో కోల్ మైనింగ్ది కూడా సంబంధించి ఒకటి ఉన్నట్టుంది. అంటే దాంట్లో పనిచేసే కార్మికుడిగా చేస్తాడా లేకపోతే ఎట్లా అనుకోవచ్చు? అంతే అనుకోవాలి. ఇప్పుడు మైనింగ్లో పనిచేసే వాళ్ళకి మందు అనేది ఒక వ్యసనం, అలవాటు. ఇక అది ఏంటంటే వాళ్ళు తట్టుకోలేరట. ఓకే. ఎవరైనా సరే మీకు అటు పక్క ఆ ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళు అలవాటు లేని వాళ్ళు ఉండరు. ఓకే. బహుశా అలాంటి పాత్రను తీసుకున్నారు. ఇక ప్రభాస్ సినిమా సలార్ కూడా దాదాపు మైనింగ్ బ్యాక్డ్రాప్లో వస్తుంది స్టోరీనే. ఓకే. ఇది కూడా అలాంటిదే. ఇది ప్యాన్ ఇండియా మూవీగా ఫస్ట్ టైం నాని 5 భాషల్లో రిలీజు. ఓకే. ఈ టీజర్లు కూడా 5 భాషల్లో రిలీజ్ చేసుకున్నారు. ఇక్కడ రాజమౌళి గారి చేతుల మీదుగా ఈ టీజర్ని లాంచ్ చేశారు తెలుగులో. తెలుగులో అంటే మొత్తం హిందీ, తమిళ్, మలయాళం, అన్ని సినిమా, కన్నడ, కన్నడ అన్నీ ఒకేసారిగా వాళ్ళు ప్రారంభించుకున్నారు. ఓకే. అంటే డేట్కు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు కాబట్టి మరి ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం చూడాలి. ఓకే. అంటే నానికి మాత్రం ఒక కొత్త పాత్ర అని చెప్పుకోవచ్చు మనం. ఓకే. ఇంత ముందు సినిమాలకి దీనికి పోలిక లేని పాత్ర. అవును. అలాంటి పాత్రను ఎంపిక చేసుకున్నాడు ఆయన. మరి ఫస్ట్ టైం కాబట్టి డైరెక్టర్గా శ్రీకాంత్ బోధలకి తనకి ఛాలెంజింగ్గా తీసుకుని ఈ సినిమాని చేసి ఉండే అవకాశం ఉంది. ఓకే. అది అండ్. కానీ నేను లోకల్ సినిమాలో కీర్తి సురేష్తో ఒకసారి జతగట్టడం జరిగింది నాని గారు. మరి ఇందులో ఫుల్ మాసేగా ఉన్నాడు కాబట్టి కీర్తి సురేష్ క్యారెక్టర్ కూడా మాసుగానే ఉంటుంది. అంతే. మరి కీర్తి సురేష్ పాత్ర ఏంటి అనేది ఎక్కడ రివీల్ కానీ లేదు. వాళ్ళు ఆ జాగ్రత్త పడ్డారంటేనే దాని వెనక ఒక స్టోరీ ఉందనేది అర్థమవుతుంది. బహుశా ట్రైలర్లో కీర్తి సురేష్ సంబంధించిన ఓకే ఆ పార్ట్ మనం చూపించే అవకాశం అయితే ఉండొచ్చు. అది ఓకే. కానీ ఓవరాల్గా చూసుకుంటే సుకుమార్ గారి శిష్యుడు కాబట్టి ఆయన ప్రమేయం ఏమైనా ఉందంటారా? అంటే కథ రాయటంలో కానీ సినిమా తీయటంలో కానీ సుకుమార్ హస్తం, సుకుమార్ హస్తం ఉండదు. ఎందుకంటే వాళ్ళ స్కూల్ అంతా వేరు. ఆ శిష్యుడు వచ్చిన తర్వాత ఆయన బిజీగా ఉంటాడు, ఆయన పుష్ప టూలో బిజీగా ఉన్నాడు కాబట్టి అట్లా ఏమి ఉండదు. ఏమైనా లైన్ చెప్పి ఉండొచ్చు కూడా ఆయనకి, సుకుమార్కి అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండొచ్చు బహుశా. ఓకే. అట్లా చేసి ఉండొచ్చు. సంతోష్ నారాయణ సంగీతం కూడా దీనికి చూస్తే మనకి టీజర్లో చూస్తే అంతకుముందు తమిళ సినిమాలు చేసాడు సంతోష్ నారాయణ, తెలుగులో చేసాడు. ఓకే. మంచి యూత్లో క్రేజ్ ఉన్న ఒక మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకున్నారు వీళ్ళు. మరి ఈ సినిమా పరంగా ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఆ సినిమా చూస్తే కానీ చెప్పలేము కాబట్టి టీజర్తో మనం ఏం నిర్ణయం రాలేము. ఓకే. సినిమా అయితే బాగా వచ్చే అవకాశం అయితే ఉంది. దీని పరిధి కూడా పెంచారు కదా. కాబట్టి ఈ సబ్జెక్టు అన్ని భాషల్లో ఎలా వెళ్తుంది అనేది మనం ఒకసారి చూడాలి. అంటే కొత్త డైరెక్టర్స్కి చాలామంది వరకు ఇప్పుడు హీరోస్ అవకాశం ఇస్తున్నారు, మరి ఈయన ప్రూవ్ చేసుకుంటారంటారా? అంతేకాదు, మరి ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఒక ఫస్ట్ అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే వాళ్ళ కెరీర్ మీద అది మచ్చలాగా పడిపోతుంది. కాబట్టి శ్రీకాంత్ బోధేలా ఆ విషయంలో జాగ్రత్త పడి ఉంటాడని అనుకుంటున్నాను నేను. నవీన్ నూలి ఎయిటింగు ఇవన్నీ మంచి మంచి ఒక ప్యాడింగ్ అంతా ఆర్టిస్టులు కూడా సముద్రకనే ఉన్నాడు విలన్గా. ఇలాంటి ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా మంచి ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. ఓవరాల్గా మీకు నాని లుక్ ఎలా అనిపించింది సార్ టీజర్? నాని లుక్ అయితే పూర్తి రగ్గుడుగా ఉంది. సాధారణంగా నాని ఫేస్కిను ఇలాంటి పాత్రను మనం ఊహించుకోలేము. ఆ డైలాగ్ మాడ్యులేషన్లో కూడా తెలంగాణ మాడ్యులేషన్లో డైలాగులు ఉంటాం కానీ అవన్నీ ఓకే బాగా సరిపోయినాయి. మరి సినిమా చూస్తే కానీ మనం నాని దీనికి ఏ మేరకు న్యాయం చేశాడని చెప్పలేము. ఓకే. సో ఇదండి నాని దసరా మూవీ ట్రైలర్ గురించి. సినిమా అయితే బాగా అందులో నాని ఫుల్ మాసి క్యారెక్టర్ ఉందంటున్నారు. తర్వాత హేమసుందర్ గారు, కీర్తి సురేష్,
పాత్ర నుంచే చుట్టూ ఎదురుగుతుంది అంటూ అని అంటున్నారు. అసలు చూద్దాం సినిమా మార్చి 30వ తారీఖు రిలీజ్ అవుతుంది అంటున్నారు, ఎలా ఉంటుంది అని అప్పటి వరకు ఎదురు చూద్దాం. ఇదండి ఇవాళ అంశం, మరొక అంశంతో మళ్ళీ వెళ్దాం. నమస్తే.